స్కిల్ కేసులో చంద్రబాబుకు ఊరట 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు బాబు జైలు జీవితానికి ఇవాల్టికి 52 రోజులు అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు 5 షరతులతో బెయిల్ మెడికల్ గ్రౌండ్ పై బెయిల్ మంజూరు బాబు అన్ని కేసుల్లోనూ బయటపడతారు లాయర్ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చంద్రబాబు బెయిల్ ను స్వాగతిస్తున్నాం అరెస్ట్ సమయంలో ప్రొసీజర్ పాటించలేదు ముందు నుంచి ఖండిస్తూనే ఉన్నామన్న పురంధేశ్వరి ఇసుక ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి నిర్మాణ రంగం కుదేలవుతోంది కొత్త పాలసీతో దోచుకుంటున్నారన్న పురంధేశ్వరి కొనసాగుతున్న దుబాక బంద్ తెరుచుకొని వ్యాపార వాణిజ్య సముదాయాలు ఎంపీపై దాడికి నిరసన ఎంపీపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం కుట్రకోణం ఉందా అన్న దానిపై విచారణ నిందితుడి ఫోన్ కాల్స్ పరిశీలన ఎంపీపై దాడి హేయమైన చర్య రాజు బీజేపీ కార్యకర్త కాదు నిందితుడు కాంగ్రెస్ పార్టీ అనే రఘునందన్ వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే ఉంటారు పార్టీ మార్పు ప్రచారం తగదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న లక్ష్మణ్ मट्टी गुट्टलु मायं चेयलेदु इसुक रैंपुलु दोचेयलेदु कब्जालनु एनाडु प्रोत्साहिंचलेदन्न तुम्मल कामारेड्डी बीआरएस लो मुसलम मुनिसिपल वैस चैर्मन भर्तपै वेटु पार्टी नुंचि सस्पेंड चेसिन शेरी सुभाष रेड्डी आदिलाबाद आसिफाबाद बोधुललो असम्मति पोराटं आगदंटुन्न कांग्रेस सीनियर्लु कोत्तवाळ्ळकु बी फॉर्म्स इव्वोद्दंटु निरसन పోలీసుల అదుపులో దస్తగిరి మహిళ కిడ్నాప్ వ్యవహారంలో పాత్ర నిందితుడు వివేక హత్య కేసులో అప్రూవర్ సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ లో గొడవ కార్యదర్శి సుధాకర్ ఇంటిపై దాడి కార్లను ధ్వంసం చేసిన హరినాథ్ అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి జిమ్లో వరుణ్పై దుండగుడి అటాక్ స్వస్థలం ఖమ్మం జిల్లాగా గుర్తింపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం గోడౌన్లో చెలదేగిన మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది వరంగల్ జిల్లాలో బలగాల కవాతు రౌడీ షీటర్లు మాజీ నక్సలైట్లపై నిఘా ఎన్నికలు సజావుగా జరిగేలా సన్నాహాలు చిత్తూరు జిల్లా పుంగనూరులో వివాదం గోకుల్ వీధిలో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం రాకపోకలకు అంతరాయం गुजरात लो यूनिटी डे परेड हाजरैन प्रधानि मोदी आकट्टुकुन्न सीआरपीएफ प्रदर्शन इवाला इंदिरा गांधी वर्धंति निवाळुलु अर्पिंचिन खर्गे सोनिया राहुल माजी प्रधानि सेवलनु तलुचुकुन्न नेतलु